தமிழ்ல తాముళ్ళు కొంచెం శాంతించండి. ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళందరికీ మీరు ఎలాగే వెళ్తే మాట్లాడేది మర్చిపోతాను నేను. ఒక మంచి సినిమా మీరందరూ బాగా ఎంజాయ్ చేసే సినిమా వస్తుంది. ఐఎమ్ వెరీ ష్యూర్ నేను ఈ సినిమాని ఎంత ఎంజాయ్ చేస్తూ చేశానో మీరు కూడా రేపు థియేటర్స్ అంతే ఎంజాయ్ చేస్తారని నా స్ట్రాంగ్ ఫీలింగ్, నా నమ్మకం. ఈ సినిమా బాగా ఎంజాయ్ చేయడానికి ముఖ్య కారకుడు మా విఏ ఆనంద్. సో దీంట్లో ఫస్ట్ టైం నేను చేసిన బాబీ సింహతో, రామ్ కీ గారితో ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంది. వెరీ 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 గుడ్ యాక్టర్స్. ఇక సునీల్తో చాలా చాలా రోజుల తర్వాత, చాలా గ్యాప్ తర్వాత చేశాను సునీల్తో. వెన్నెల కిషోర్, సత్య, రఘుబాబు, సుశీల్ శర్మ, సో వీళ్ళందరితో మామూలుగా ఎంజాయ్ చేయలేదు. ఇకపోతే బాబు మామూలుగా నేను అయితే ఒక్కళ్ళు, లేదా ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. ఫస్ట్ టైం ముగ్గురు హీరోయిన్ దీంట్లో. పాయల్ రాజ్పూత్ ఒక మంచి స్పెషల్ క్యారెక్టర్ దీంట్లో. థియేటర్లో రేపు చూసిన తర్వాత తెలుస్తుంది అదేంటో. ఇక నభా నతేష్ గురించి చెప్పకర్లా, ఎరగ తీసేస్తుంది. ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘటంనేని, మేజర్ అసెట్ ఈ సినిమాకి. చాలా 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 బాగా చేశాడు. ఇకపోతే మా ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర, ఆ రెడ్ ప్రో సెటప్ కానీ లేదంటే సైఫియా సైఫై 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 ఆ సైఫై సెట్ కానీ చాలా చాలా బాగా చేశాడు ఆయన. అండ్ ఆర్ట్ మీద మా డైరెక్టర్ వాళ్ళందరూ కలిసి చాలా బాగా వర్క్ చేశారు. మా ఆనంద్ చెప్పిన ఆ క్యారెక్టరైజేషన్ని నేను ఎంత ఎంజాయ్ చేశానంటే, లైక్ ఇవన్నీ నేను చూస్తూ పెరిగాను అలాంటి క్యారెక్టర్స్ని. లైక్ ఆ లేట్ 70s అర్లీ 80s ఆ క్యారెక్టర్ చూస్తూ పెరిగాను. అలాంటి క్యారెక్టర్ తీసుకొచ్చి నా ముందు పెట్టాడు, అందుకే ఎక్కువ ఎంజాయ్ చేశాను, ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాను. సో నేను ఎంత ఎంజాయ్ చేస్తూ చేశాను, ఇందాక చెప్పినట్టు మీరు కూడా డెఫినెట్గా ఎంత ఎంజాయ్ చేస్తారు, ఐమ్ వెరీ షూర్. మీరు ఇలా అరిస్తే మర్చిపోతానే బాబు. సో థ్యాంక్ యూ ఆనంద్. అన్నీ బాగుంటాయి, ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. దీనికి స్వీకల్ ప్రీక్వెల్ ఉంటుంది. ఇక మ్యూజిక్ తమన్, 11వ సినిమా ఇది. నెక్స్ట్ మా గోపిది 12వ సినిమా క్రాక్ అవుతానే బ్రహ్మానంద్ మ్యూజిక్ ఇచ్చాడు. అది ఎంత రెస్పాన్స్, ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో, ఆ సాంగ్స్ ఎంత హిట్ అయినాయో మీకు తెలుసు. ఇక మా ప్రొడ్యూసర్ రామ్ తల్లూరి, ఆయన 2వ సినిమా. ఇంతకుముందు సినిమా డిసప్పాయింట్ చేసింది, బట్ ఈ సినిమా డిసప్పాయింట్ చేయదు రామ్, ఐఎమ్ వెరీ ష్యూర్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. రజని గారు డెఫినెట్గా మనం లెక్కెట్టుకుందాం. సో ఈ సినిమా మీరు థియేటర్స్లో జనవరి 24 బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయబోతున్నారు, ఐఎమ్ వెరీ ష్యూర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు లాగే ఐ కూడా, నేను కూడా ఐ హేట్ వెయిటింగ్. అండ్ వన్ మోర్ థింగ్, థ్యాంక్స్. అండ్ ఇక్కడికి వచ్చిన మా గెస్ట్లు, మా బావ
వివి వినాయక్కి, బాబీకి, గోపీచంద్కి, అనిల్ రావుపూడికి కంగ్రాచులేషన్స్. ఇక తీసేసావు, థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్బాయిలో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక విషయం ఇంకోటి గురించి చెప్పాలి, మా రైటర్ అబ్బూరి రవి నన్ను దృష్టిలో పెట్టుకొని రాస్తాడు ప్రతిదీ అని చెప్పాడు మరి నాకు శాస్త్రి గారు. యాజ్ యూజువల్ సో ఇంకేనా ఉందా, ఇంకేనా మర్చిపోయిన టైం, సారీ. 24వ తారీఖు కలుద్దాం, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.